ఇక్కడ హ్యాండ్ ఇవ్వబడును అని పెట్టుకున్నట్లు ఉంది తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి హ్యాండ్ ఇస్తూ చేతిలో చెయ్యేసి నడుస్తున్నారు ముందు కొమటి రెడ్డి ఆ తర్వాత వివేక్ నెక్స్ట్ ఇంకొకరు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారి మాటలతో రాతలతో అర్థమవుతుంది రాములమ్మ అలియాస్ విజయశాంతి బీజేపీలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు కానీ ఉండరు అనే పేరు ఉంది పార్టీ మీద చాలా రోజులుగా అసంతృప్తితో ఆవిడ అయితే ఇప్పుడు పార్టీ జంప్ చేయబోతున్నారనే ప్రచారం సాగుతుంది దీనికి కారణం ఓ ట్వీట్ రాములమ్మ ఓ ట్వీట్ చేసింది అందులో కనీసం ఒక్కసారి కూడా బీజేపీ ప్రస్తావన లేదు జై తెలంగాణ అంటూ ట్వీట్ ముగించారు కానీ జై బీజేపీ అని అనలేదు దీంతో విజయశాంతి ట్వీట్ ఆసక్తికరంగా మారింది ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ ప్రయాణం తనకెప్పుడూ సంఘర్షణ మాత్రమే ఇచ్చిందని చెప్పుకొచ్చారు విజయశాంతి ఏ పదవి ఏనాడు కోరుకోకున్నా ఇప్పటికీ అనుకోకున్నా కూడా సంఘర్షణ మాత్రమే మిగిలింది అన్నారు ప్రస్తుతం తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం ఇది అంటూ ఆమె సుదీర్ఘ ట్వీట్ చేశారు తన పోరాటం మొదలైంది తెలంగాణ సంక్షేమం కోసమే కానీ బీఆర్ఎస్కి వ్యతిరేకం అవుదామని కాదు అని చెప్పారు రాజకీయంగా విభేదాలున్నప్పటికీ అన్ని పార్టీల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు సంతోషంగా సగౌరవంగా ఎన్నటికీ ఉండాలి అన్నదే తన కోరిక అన్నారు విజయశాంతి ఇప్పుడు రామలమ్మ ట్వీట్లో అంతరార్థం ఏంటి అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది అయింది అసలు ఆమె బీఆర్ఎస్కు అనుకూలంగా ట్వీట్ చేశారా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారా అనేది తేలడం లేదు ఆమె ట్వీట్ లో కనీసం ఒక్కసారి కూడా బీజేపీ ప్రస్తావన లేదు జై తెలంగాణ అంటూ ట్వీట్ ముగించారే కానీ జై బీజేపీ అనలేదు మొత్తానికి రాములమ్మ మనసులో ఏదో ఉంది అనే విషయం అర్థమవుతుంది ఈ మధ్య భరోసా మీటింగ్లకు కూడా డుమ్మా కొడుతున్న రాములమ్మ పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్టే ఉంటున్నారు కీలక నేతలంతా కమలానికి గుడ్ బై చెప్తున్నా ఈ దశలో విజయశాంతి నిర్ణయం ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది